సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చే వారిపై ఫోకస్ పెట్టారు అధికారులు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల సాయంతో ఆశా కార్యకర్తలు వాహనాలను ఆపి కరోనా టెస్టులు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు కర్ణాటక నుంచి వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చే అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు ఈ గత సోమవారం నుంచి ఈ చెక్పోస్ట్ ఈ థర్డ్ వేవ్కి సంబంధించినటువంటి కరోనా టెస్టులు కావచ్చు, ఇతర ఈ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని ఆపి టెస్ట్ చేసిన తర్వాత కావచ్చు, వారిని టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం మాడ్గి ఈ చిరాకపల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్నాం. ఇది జైరాబాద్ సమీపంలోనే. అంటే ఇది అంతర్రాష్ట్ర చెక్పోస్ట్. ఇటు మహారాష్ట్ర నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఈ రూట్ నుంచే ఇటు సంగారెడ్డి జిల్లాలోకి కావచ్చు, హైదరాబాద్కు వెళ్తుంటాయి. చెక్పోస్ట్ దగ్గర బార్డర్ డ్యూటీస్ వేశారు. దీంట్లో మేము మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ టెంపరేచర్ చూస్తున్నాము. టెంపరేచర్ చూసిన తర్వాత దాంట్లో అబ్నార్మల్గా ఏమన్నా అనిపిస్తే కోవిడ్ టెస్ట్ కూడా ఇక్కడ చేస్తున్నాము. ప్రజెంట్ అన్ని నెగిటివ్ కేసెస్ వచ్చాయి, పాజిటివ్ అయితే ఏం రాలేదు. ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టినాము. కర్ణాటక నుండి వచ్చే వెహికల్స్ ప్రతి వెహికల్స్ని ఆపి టెంపరేచర్, కోవిడ్ టెస్ట్, సిమ్టమ్స్ ఉన్న వాళ్లకు కోవిడ్ టెస్టులు చేస్తున్నాము. వాళ్ళకు చెప్పినా కూడా చేసుకోకుండా వాళ్ళు చేసుకోవట్లేదు టెస్టులు. ప్రతి వాళ్ళకు టెంపరేచర్ చూసి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు కోవిడ్ టెస్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు చేసిన కేసుల్లో నెగిటివే వచ్చినాయి అన్నీ. ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళకు రిటర్న్ పంపించి కోవిడ్ కిట్ ఇచ్చి ఇంట్లోనే ఉండమని చెప్తున్నారు. హోమ్ ఐసోలేషన్ ఉండమని చెప్తున్నారు. జైరాబాద్ ప్రాంతంలోని చిరాకపల్లి చెక్పోస్ట్తో పాటు ఇటు నారాయణఖేడ్ ప్రాంతంలోని కూడా పలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇటు కంకి మండలంలో కావచ్చు, ఇటు కర్ణాటక నుంచి వచ్చే వారందరినీ కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాతనే లోపల కలిగిస్తున్నారు. అత్యవసరమైతే ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైతే వారికి టెస్టులు చేస్తున్నారు. అట్లా టెస్టులు చేసిన వారిని ఐసోలేషన్ కిట్ ఇచ్చి మళ్ళీ తిరిగి పంపిస్తున్నారు. విజిబిలిటీ కూడా చూడొచ్చు మనం. కార్లను వచ్చిన వారిని కార్ల నుంచి దింపి టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత వారిని అవసరమైతే వారికి ఏదైతే కరోనా టెస్ట్ చేసిన తర్వాత పంపిస్తున్నారు. ఇటు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులోని ఇటు చిరాకపల్లితో పాటు కంకి మండలం దేగులవాడి, నాల్కల్ మండలం ఉస్సేలి వద్ద కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఆశా కార్యకర్తలు కావచ్చు. పోలీసులు ఇక్కడ ఉండి వారికి సంబంధించినటువంటి డేటా సేకరిస్తున్నారు. అయితే ఈ చాలా మంది రిసీవ్ చేస్తున్నారు, తమకు టెస్టులు అవసరం లేదని, ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నామని కూడా చెప్తుండడంతో చాలా మందికి టెస్టులు చేయించుకోవడానికి నిరాకరిస్తే మాస్కులు ధరించాలని కూడా సూచించి లోపలికి రాష్ట్ర అంటే అంతరాష్ట్ర సరిహద్దు దాటి లోపలికి ఆలోచిస్తున్నారు. మొత్తంగా ఇటు జిల్లాలో ఇటు జిల్లా కేంద్రంతో పాటు ఐఐటీలో కూడా దాదాపు 112 మందికి ఒకరోజు పాజిటివ్ తేలింది. దాంతోపాటు 1-2 కేసులు మాత్రమే నమ్ముతాయి. డిసెంబర్ 2020 డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా 1-2 కేసులు ఉన్నాయి. కానీ జనవరి నుంచి కూడా అంటే జనవరి ఫస్ట్ ఈ 15 రోజుల నుంచి కూడా దాదాపు సంగారెడ్డి జిల్లాలోనే 250 పైగా కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే కొంత ఈ అంతరాష్ట్ర సరిహద్దుల్ని చెక్పోస్టులు కావచ్చు ఇటు నిఘా అయితే పెంచామని, వారిని వచ్చిన వారందరినీ కూడా తనిఖీ చేస్తున్నామని, ఇటు నారాయణఖేడ్ నుంచి కావచ్చు, ఇటు జైరాబాద్ ప్రాంతం నుంచి కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉన్నారు వైద్య సిబ్బంది. కానీ ఏదైతే టెస్టులు చేయించుకోవడానికి రోజు 5-10 టెస్టులకు మినహా చేయడం లేదు. టెస్టులు చేయడానికి చాలామంది నిరాకరిస్తున్నారు. కేవలం వీళ్ళ డేటా సేకరించి మాత్రమే ఈ చెక్పోస్టులో డేటా సేకరణ మాత్రమే జరుగుతుంది. ఈ వారం రోజులు సోమవారం స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 10-20 టెస్టులు మాత్రమే ఈ చెక్పోస్టులో చేసినట్టు కూడా చెప్తున్నారు. రోజు 5-6 టెస్టులు మాత్రమే చేస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ ఏదైతే చెక్పోస్టులు ఉన్నాయో వైద్యకు సంబంధించినటువంటి కరోనాకు సంబంధించిన చెక్పోస్ట్ ఉన్నాయో వాటిపైన వాటిని ఇంకా కూడా స్ట్రాంగ్ చేయాలని వైద్య సిబ్బంది కావచ్చు, పోలీసులు కూడా పెంచి ఖచ్చితంగా కరోనా టెస్టులు చేసిన తర్వాత కావచ్చు, అత్యవసరమైతే టెస్టులు చేసిన తర్వాతనే ఇటు మన రాష్ట్రంలోకి ఎంటర్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతరాష్ట్ర చెక్పోస్టులో వైద్యశాఖ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ చెక్పోస్టులో కరోనాకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం కావచ్చు, టెంపరేచర్ చెక్ చేయడం అట్లాంటి డేటా సేకరణ అయితే జరుగుతుంది. కెమెరామెన్ హరితో శ్రీధర్ విసుకు చిరాకపల్లి చెక్పోస్ట్.